ప్రతి నాయకుడు కూడా రెండు పదవులు ఉండటానికి వెళ్ళేదు ఒక్క పదవే ఉంచుకోవాలి అన్నటువంటి దానికోసం మల్లికార్జున ఖర్గే అయితే రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడి పదవిని వదులుకున్నారు ఏఐసీసీకి ఇప్పుడు అధ్యక్షుడు అవ్వబోతున్నారు ఇక కన్ఫామ్ ఎందుకంటే ఎలక్షన్ పూర్తయిపోయాక ఆ రాజీనామా చేయొచ్చు ఎందుకు అప్పటికి గెలుస్తారుగా గెలిస్తే కనుక కానీ గెలిచేస్తారన్న నమ్మకం క్లియర్గా అవుతుంది అటు శశిధరూరు వచ్చేటప్పటికీ ఇప్పటికే తనకి జీ ట్వంటీ త్రీ ఎవరైతే ఎంతకు మద్దతు ప్రకటించారో కలిసి లేఖలు రాశారో వాళ్లల్లో మూడొంతుల మంది ఇక మళ్ళీ గాంధీల కుటుంబానికి సంబంధించినటువంటి వారసత్వ బానిసత్వానికి సిద్ధపడ్డారు లేదా పార్టీ మాటని వినడానికి సిద్ధపడ్డారు గతంలో జీ ట్వంటీ త్రీగా పేరుపడ్డ నాయకుల్లో పృథ్వీరాజ్ చవహాన్ మనీష్ తివారి భూపేందర్ కూడా మల్లికార్జున్ ఖర్గేకి మద్దతు ప్రకటించారు కాంగ్రెస్ అత్యున్నత పదవికి పోటీలో ఉన్న దిగ్విజయ్ సింగ్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేయనని చివరి నిమిషంలో ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి